ఆర్టీసీ నిరవధిక సమ్మె 17వ రోజుకు చేరుకుంది. దీంతో మెదక్ డిపో కార్యాలయం ముందు కార్మికులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కార్మికుల కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకే ధర్నా చేపట్టామని తెలిపారు. దసరా బతుకమ్మ పండుగకు జీతాలు ఇవ్వకపోవడంతో కార్మికుల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. సమ్మె 17వ రోజుకు చేరినా ముఖ్యమంత్రి స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులు రోడ్డున పడే అవకాశం ఉందని, వెంటనే సమస్యలను పరిష్కరించాలని కోరారు. తమ వేతనాలు కూడా చెల్లించాలని డిమాండ్ చేశారు. మాకిచ్చినటువంటి హామీలను అన్నింటిని కూడా తుంగలోకి ఈ రోజు ఆయన నాలుక ఒక తాటి మట్టగా మార్చుకున్న సంఘటన కూడా ఆయనకే దక్కింది. సీఎం గారు వెంటనే ఆర్టీసీ కార్మికుల బాధలను, అదే విధంగా ప్రయాణికుల బాధలను కూడా దృష్టిలో పెట్టుకొని వెంటనే చర్చలకు పిలిచి సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా పోలీసు అంతా లేవు. సీఎం గారు మమ్మల్ని